విజయవాడ ధర్నా చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్నా చౌక్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు అంగన్వాడీలను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు అంగన్వాడీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాలు ధర్నా చౌక్ కు భారీగా చేరుకుంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ లీలా నాడికి తెలుసుకుందాం. లీలా, నీలిమ ఎవరైతే ఉన్నారో అంగన్వాడీలు నిరావధకంగా గత 29 రోజులుగా కూడా సమ్మె కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే అంగన్వాడీల పైన యస్మా అస్త్రాన్ని కూడా ప్రభుత్వం ప్రయోగించింది. అయితే దానికి ఏమాత్రం కూడా వారు లొంగకోకుండా అదరం బెదరం అంటూ కూడా ధర్నా చౌకు వద్దే కూర్చొని వారు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అయితే ఎవరు లేని సమయంలో పోలీసులు అందరూ కూడా భారీ ఎత్తున ధర్నా చౌక్ మొత్తం కూడా 300 మంది పోలీసు బలగాలు కూడా ముట్టడించడం అయితే జరిగింది. అయితే పోలీసు బలగాలు ఒకసారి మీడియా రావడంతో ఎక్కడికక్కడ పోలీసులు అందరూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది, జారుకున్నారు. అయితే ఈ పరిస్థితి ఏంటి అంటే ఈ పోలీసులు రావడం వెళ్ళడం ఈ దోబూచులాట ఏంటనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, పోలీసులు వస్తున్నారు ఇక్కడికి మొత్తం భారీగా 300 మంది పోలీసులు బలగాలు వచ్చాయి, మళ్ళీ అలాగే వెళ్ళిపోయారు, ఈ దోబూచులాటని ఏం ఎలా అంటారు పోలీసులు వైనం? ఈరోజే కాదు, పోలీసుల జులం గత 48 సంవత్సరాల నుండి నడుస్తూ ఉంది. ఎప్పుడు కూడా మరి నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు, అసెంబ్లీ ధర్నాలు, పార్లమెంటు ధర్నాలు చేసిన సందర్భంలో కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, వదిలేశారు. ఇంతమంది మహిళా కామ్రేడ్స్ను మగ పోలీసులు వచ్చి చెయ్యి వేస్తే వాళ్ళ చెయ్యి నరికి వేసే విధంగా మా అంగన్వాడీ మహిళలందరూ ఉన్నారని జగనన్న గారికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజుకి 29 రోజులైంది. జగనన్న గారు ఇప్పటికైనా సరే మంత్రుల కమిటీతో చర్చించకుండా ప్రత్యక్షంగా వచ్చి ఆయన ఎలక్షన్ కంటే ముందు ఇచ్చిన హామీని నిలబెట్టాలి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేయాలి, యాప్లను సవరించాలి, ఖచ్చితంగా వేతనాలు పెంచి తీరాలి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుతామంటున్నారు. 5 సంవత్సరాల వరకు నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచొద్దు. అది కాదు కదా మేడం, ఇప్పుడు ప్రజెంట్ మనకైతే చూసుకుంటే ఓవరాల్గా పోలీస్ బలగాలు మోహరించాయి. మీరే చూశారు 300 మంది పోలీసులు మొత్తం అయితే ధర్నా చౌక్ని మొత్తం అంతా కూడా ముట్టడించారు. సడన్గా ఒక్కసారి వారందరూ కూడా ఎక్కడికక్కడ కూడా మీడియాను చూసి వెళ్ళిపోయారు. అసలు పోలీసులు ఈ దోబూచులాటని ఎలా అంటారు? పోలీసులు అదే ఒక అడుగు ముందుకి ఏడు అడుగులు వెనకన్నా సామెత ఏదో గుర్తు వస్తుంది నాకు. మొత్తం మీద అంగన్వాడీలు భయభ్రాంతులు గురి చేయాలనే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే పోలీసుల్ని ఉసుకలదు, పోలీసులను అడ్డం పెట్టుకునే ఉద్యమాలను ఆపాలనే ప్రయత్నంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముందు నుండి పోలీసుల్ని అడ్డం పెట్టుకునే ప్రభుత్వం ఉంది. అదే పరిస్థితి ఈరోజు అరెస్టులు, నిన్న కూడా అరెస్టులు చేస్తామని చెప్పి బెదిరించడం అనేది జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ మేము అరెస్టులు చేయట్లేదు అన్నారు. ఈరోజు మళ్ళీ పోలీసులు మిమ్మల్ని అరెస్టులు చేస్తామన్నారు. మొత్తం ఈ చివరి నుండి ఆ చివరికి వెహికల్స్ పెట్టారు, పోలీసుల్ని మొత్తం దింపేసి చూడటం అనేది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మీడియా వచ్చేసరికి వీళ్ళంతా పక్కకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అంగన్వాడీలు టెంట్ నిండా ఫుల్గా ఉన్నప్పుడేమో వెనకడిగేస్తున్నారు, అంగన్వాడీలు పలసబడినప్పుడు వస్తారా ఏంటనేది కూడా చూడాలి. అయితే మేము ఇంకా సామరస్యంగా శాంతియుతంగానే మా పోరాటాన్ని కొనసాగించాలనుకుంటున్నాం తప్ప మేమేమి అలజడి సృష్టించాలని మేము అనుకోవట్లేదు. కానీ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని ఏదో రకంగా మమ్మల్ని దూకేలా చేయాలని చెప్పి ఉసుకొలుపుతున్నట్టుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇట్లా మాకు కావాల్సింది అంగన్వాడీలకు వేతనాలు పెంచడం తప్ప మేము పరుగులట్టడం గొంతులట్టడం కాదు మాకు కావాల్సింది. కాబట్టి మేము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. పోలీసులు వచ్చి అరెస్టులు చేస్తూ ఉంటే మేమే చూస్తూ ఊరుకోం, మేమే ప్రతిఘటిస్తాం. ఇది మేము చెప్పదలుచాం. చెప్పండి మేడం, ఏ రకంగా చూస్తారు అంటే చూశారు కదా ధర్నా చౌక్ నిండా కూడా పోలీసులు మొత్తం కూడా నిండిపోయినటువంటి వైనం, సుమారుగా ఒక 10-15 వెహికల్స్ని తీసుకొచ్చి పెట్టారు, బస్సులు తీసుకొచ్చి పెట్టారు, అలాగే అరెస్టులు చేసేందుకు వ్యూహం సిద్ధం చేశారు. మొత్తం కూడా పోలీస్ బలగాలన్నీ కూడా దిగాయి. ఎక్కడికక్కడ కూడా మీడియా ప్రతినిధులను చూడగానే పోలీసులు అందరూ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలంటారు అంటే ఈ దోబూచులాట ఏంటంటారు? అంటే ఒకటి మేడం, ఇప్పుడు దాదాపు 29 రోజుల నుంచి కూడా మేము యొక్క సమ్మె చేస్తున్నాం. అందులో బాగా నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. అంటే ప్రభుత్వము రేపటి వరకు మాకు టైం ఉంది కాబట్టి ఈరోజు మొత్తం బలగాల్ని పంపించి పోలీసుల్ని అధిక సంఖ్యలో కూడా మొత్తం కూడా ఇక్కడ నుంచి టెంట్లు ఖాళీ చేపించే పరిస్థితి ఉంది అని అనిపిస్తుంది. కాకపోతే మీడియా వచ్చే లోపల లైవ్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా వెళ్తాయి కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు కాబట్టి వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళా పక్కకు వెళ్ళిపోయారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎప్పుడు మేము చేసే ధర్నాలకు కానీ సమ్మెలకు కానీ ఇక ప్రభుత్వం అనేది ఖచ్చితంగా పోలీసు బలగాలతోనే మా యొక్క పోరాటాలని దీర్ఘార్చే విధంగా కూడా ఉంటుంది అనేది తెలుసు. ఏది ఏమైనప్పటికీ కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తే కూడా మేము కూడా వెంటనే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ప్రతి
గట్టి ఇస్తాము. మా న్యాయమైనటువంటి కోరికలు ఏమడుగుతున్నాము, వేతనాలు పెంచండి, గ్రాడ్యుటీ అమలు చేయండి, మినీలను మెయిన్ చేయండి, శాంతియుతంగా మేము చేస్తున్నాం. మేమేమి ఏ అలజడిలో ఎక్కడ పోయి కొలగొట్టి బిల్డింగ్లంతా ఇచ్చేసే పగలగొట్టేయలేదు కదా, శాంతియుతంగా మేము చేస్తున్నాం మేడం. అయితే సార్ చూడొచ్చు, ఎక్కడికక్కడ కూడా పోలీసులు వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యస్మా అస్త్రాన్ని ప్రయోగించారు, అయినా మీరు ఎక్కడ కూడా మీరు దానికి తలవంచలేదు, దానికి బెదరలేదు. అయినా కూడా మిమ్మల్ని అందరినీ చెదిరే ప్రయత్నంగా, లేకపోతే డ్యూటీలకు వెళ్ళాలి, లేకపోతే డిస్మిస్ చేస్తాము, లేకపోతే టెంటులు పీకేస్తాము, ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసు బలగాలని దించారు. ఎలా చూడాలి వైనాన్ని? ప్రభుత్వం మొత్తంగా ఓవరాల్గా చూసినట్టు ప్రభుత్వం పోలీసు యంత్రాంగంతో తను అనుకున్నది చేయాలన్నట్టుగా ఈరోజు వ్యవహరిస్తుంది. పోలీసులు ఉంటే చాలు నాకనే పద్ధతులు ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వీటి వేటికి కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఎవరో కూడా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. యస్మా కాదు, ఏ చట్టం వచ్చినా సరే కార్మికులు, అంగన్వాడీలు వాళ్ళు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తారు. ఇటువంటి ఉద్యోగాలు తీసేస్తామని కానీ ఇంకోటి ఇంకోటి దేనికి అంగన్వాడీలు దడిసే ప్రశ్నే లేదు. ఎందుకంటే అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటం, 15 రోజుల ముందు లెటర్ ఇచ్చి సమ్మె చేసే హక్కు భారతదేశంలో ఉన్న ప్రతి కార్మికుడికే ఉంది. దాన్ని వైలేట్ చేసే హక్కు అర్హత ఎవరికీ, ఏ ప్రభుత్వానికి కానీ ఎవరికీ లేదు. కాబట్టి చట్ట ప్రకారంగా చేస్తున్న సమ్మెని నీరు గార్చి నిర్వీర్యం చేసి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తే దానికి బాధ్యత ప్రభుత్వం ఉంచాల్సి వస్తే దానికి ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తలొగ్గే ప్రశ్న లేదు. గట్టిగా ఎదిరించి పోరాడతారు, పరిష్కారం అయ్యే వరకు కూడా అంగన్వాడీలు పోరాడతారని చెప్పి ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం. మేడం చెప్పండి, ప్రభుత్వ వైఖరి ఎలా కనిపిస్తుంది? అంటే ఎట్లాగైనా సరే యస్మా ప్రయోగాన్ని చేశారు, ఎవరు కూడా దానికి లొంగి లోబడి లేరు. సో మీరు అసలు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఒకవేళ పోలీసులు అరెస్టుకి సిద్ధం అంటే మీరేం చేయబోతున్నారు? మమ్మల్ని గనక అరెస్టులు చేస్తే తెల్లారే నుంచి మా కార్యాచరణ మాకుంది, నిరవధికంగా కూర్చునే దానికి. కానీ దీ మేము చేయాల్సింది చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఏదో అన్యాయంగా ఈరోజు సమ్మెల్లోకి రాలేదు. మేము 20 రోజుల ముందుగానే డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మన మినిస్టర్ల దగ్గర నుంచి అందరికీ మెమోరాండాలు ఇచ్చాం. మా సమస్య ఇది, మేము వెళ్తున్నాము సమ్మెలోకి అని చెప్పేసి వెళ్ళాం, ఇచ్చాం. ఆ సందర్భంగా కూడా మమ్మల్ని 1-2 సార్లు చర్చలకు పిలిచారు, కానీ సమస్య సానుకూలంగా స్పందించలేదు. అందుకోసమని చెప్పి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా పోరాటం మేము చేస్తాం, ఒకటి. రెండోది ఏంటంటే, అసత్య ప్రచారాలు అనేవి బాగా జరుగుతున్నాయి. ఈరోజు సాక్షి పేపర్లో కానివ్వండి, సాక్షి టీవీలో కానివ్వండి, మేము ఏదో 50 కోట్లు ఎవరో ఇచ్చేస్తే మేము టెంట్లు నడుపుతున్నారు అని చెప్తున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, రమ్మనండి, ఆ ఇచ్చిన వాళ్ళని వాళ్ళు తీసుకొని రమ్మని చెప్పండి. మా టెంట్లని మా అంగన్వాడీ కార్యకర్తలు వాళ్లే డబ్బులు వేసుకొని వాళ్లే టెంట్లు నడుపుకుంటున్నారు తప్ప ఎవ్వరూ కూడా 1 రూపాయి మాకు బయట నుంచి సాయం చేసింది లేదు. రాజకీయ పార్టీలు చేస్తామన్నా మాకు అవసరం లేదని చెప్పాము. అసలు ఎవరు చేయవద్దు, మేము యూనియన్లుగానే పోట్లాడతాము, మేము కార్మిక సంఘంగానే పోట్లాడతాము అనేది మేము చెప్పాము. కానీ ఈరోజు అనేక రకాల ఇదిగా సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో మేమేం చెప్తున్నామంటే, ఆ పేపర్కి టీవీకి వాళ్ళ యాజమాన్యానికి మేమేం చెప్తున్నామంటే, అయ్యా నువ్వు ఎక్కడో కూర్చొని కళ్ళు మూసుకొని నువ్వు రాయకున్నా, కళ్ళు తెరిచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 106,000 మంది మనోవేదన, వాళ్ళ బాధలు ఏమిటి అనేది నువ్వు ప్రత్యక్షంగా చూడు, రా. నువ్వు రావాలి కదా, ఎందుకు రాలా? ఇన్ని రోజులుగా నువ్వెందుకు పేపర్లో ఒక్క మాటైనా అంగన్వాడీలు న్యాయమైన సమస్యలు పరిష్కరించండి అనే మాట నువ్వెందుకు రాయలేదు? అది రాయడానికి రాని చేతులు నీకు వీళ్ళెవరో రోజుకి ఎంత ఇచ్చి తీసుకొస్తున్నారు, లేకపోతే 50 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఇలాంటి అసత్య ప్రచారాలు మాత్రం దయచేసి మీరు మానుకోండి. మానుకోకపోతే మీ పేపర్ మీద కూడా మేము భవిష్యత్తులో దాని మీద కూడా ఒక కార్యాచరణ తీసుకోవాల్సి వస్తుంది. అది మీకు తెలుసు మేము ఎలాంటివి తీసుకుంటామో అంగన్వాడీలు అంటే, మేమేమి అదరము బెదరము. కాబట్టి దయచేసి అసత్య ప్రచారాలు ఏమి రాయొద్దు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఆ పేపర్కి ఆ టీవీకి కూడా మేము చెప్పదలుచుకున్నాం. అయితే మరికొంతమంది ఉన్నారు, చూడొచ్చు ఏ రకంగా చూస్తారు అంటే, ఎక్కడికక్కడ కూడా పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేయడానికి కూడా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఎలా చూడాలి పోలీసుల వైఖరి? పోలీసు వైఖరిని ఎలా చూడాలి? పోలీసులు ఎంత బెదిరించినా
ఎంత ఓకే ఓవరాల్ గా చూసారు కదా, ఇక్కడ అయితే ప్రెసెంట్ అయితే మొత్తం ధర్నా చౌక్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఎక్కడికక్కడ కూడా పోలీసులు అరెస్ట్ చేసే దిశగా కూడా వచ్చిన ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా భయపెట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఎన్నో సార్లు ఎన్నో తపాలుగా కూడా మమ్మల్ని భయపెట్టాలని చూశారు, వాటి వేటికి కూడా మేము భయపడే ప్రసక్తే లేదు. యస్మాల్ లాంటివి ఎన్ని ప్రయోగించినా ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా అస్త్రాలన్నీ తుసుగానే ఎగిరిపోతాయి తప్ప మమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరంటూ కూడా అంగన్వాడీలందరూ కూడా చెప్తున్నారు. లీలిమ ఫైనల్లీ మేము పోరాడి తీరుతాం, ఖచ్చితంగా సాధించి తీరుతాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలందరూ ముక్తఖండంగా చెప్తున్నారు.